ఆరుద్ర గారికి అభ్యుదయ కవిగా ఎంత కీర్తి ఉందో, సాహిత్య విమర్శకుడుగా, సాహిత్య చరిత్రకర్తగా, పరిశోధకుడుగా కూడా అంత గుర్తింపు, అంత కీర్తి ఆంధ్ర సాహిత్య రంగంలో ఉంది. దాదాపు 1000 సాహిత్య వ్యాసాలు రచించినటువంటి రచయిత. సాహిత్య వ్యాసానికి శాస్త్రం, కళ ఈ రెండు కన్నుల్లాగా ఆయన అమర్చారు. చెప్పే దాంట్లో ప్రామాణికత్వం, చెప్పే వైఖరి రెండు ఆరుద్ర రచనలో జీవాల్లాగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇంతవరకు వెలిసినటువంటి ఆంధ్ర సాహిత్య చరిత్రలో ప్రజల హృదయాలని అలరించి సామాన్య పాఠకుడు కూడా ఆనందంతో, ఆసక్తితో చరిత్రలో ఉన్న గూఢ రహస్యాలను కూడా తెలుసుకోగలిగేటట్లుగా అత్యంత సరళ భాషలో ఆసక్తికరంగా రచించిన సాహిత్య చరిత్ర. సాహిత్య చరిత్ర కూడా ఒక కళ, సాహిత్య చరిత్ర రచన కూడా ఒక కళ అని నిరూపించినటువంటి ఆరుద్ర గారు ఆంధ్రుల అభిమానాన్ని చొరగొన్నారు. సాహిత్యాన్నే కాకుండా లలిత కళల్లో నాట్యం, సంగీతం, శిల్పకళ, వాస్తుకళ, ఒక విధంగా నాటక ప్రక్రియలు, ఇతర దేశాల్లో రామాయణం మొదలైనటువంటి కథలు తీసుకున్నటువంటి నాటకాలు, కథలు ఇతర దేశాల్లో ఎలా వ్యాప్తి చెందాయి అన్న దృక్పథం. ఒక తెలుగు భాషలోనే కాకుండా ఇంగ్లీషులో, తదితర భాషల్లో కూడా ఈ పరిశోధన ప్రవృత్తిని ప్రదర్శిస్తున్నటువంటి పండితులు, పండిత విమర్శకులు, పండిత పరిశోధకులు ఆరుద్ర. వారి పరిశోధన వ్యక్తిత్వాన్ని సాహితీ లోకానికి పరిచయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఆరుద్ర గారు, మిమ్మల్ని పరిశోధకులుగా పరిచయం చేసుకోవాలనే కోరికతో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. తప్పకుండా. మీరు సాహిత్య విమర్శకులుగా రంగంలోకి ప్రవేశించేటప్పుడు సాహిత్య విమర్శ ఏ పరిస్థితుల్లో ఉంది, మీరు సాహిత్య విమర్శను ఏ త్రోవల్లో నడిపించారు, మీకు సంతృప్తికరమైనటువంటి సాహిత్య విమర్శ ఏ రంగాల్లో జరిగినట్లుగా మీరు భావిస్తున్నారు? సాహిత్య విమర్శ నేను సాహిత్యంలో కళ్ళు తెరిచిన తర్వాత చూస్తే పండితులు సాధుపాఠాలు, అసాధుపాఠాల గురించి బుర్రబద్దలు కొట్టిన స్థితిలోనే ఉంది. కవి ఏ దృక్పథంతో రాశాడు, ఏమిటి చెబుతున్నాడు అన్నది కాకుండా సమాజంలో అతను ఉన్న స్థానం ఏమిటి, అది ఏ వర్గాన్ని ప్రతిఫలిస్తుంది అన్నవి ఏమీ చెప్పలేదు. నేను సాహిత్య విమర్శ చదువుకున్నది కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వ విచారతత్వం. ఒక విధంగా కట్టమంచి రామలింగారెడ్డి గారి పూర్వం మీరు చెప్పినటువంటి మాటలనే ఏ సాహిత్య చరిత్రలో, విమర్శ చరిత్రలోనైనా మొట్టమొదట గ్రంథ పరిష్కారం ఏర్పడుతుంది, టెక్స్చువల్ క్రిటిసిజం. బహుశా మహాభారతం మొదలైనటువంటి గ్రంథాలను పరిష్కరించి, ప్రచురించి, వాటిని గురించి పరిచయాత్మకమైన వ్యాసాలు రాస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరన్నటువంటి విమర్శ తప్పదేమో? తప్పదు, కానీ సాహిత్య వ్యాసాల గురించి చెప్తున్నాను. ఇది గ్రంథ పరిష్కరణలో ఉండేవి, ఇది వేరు. మనకి కవిత్వాన్ని తూచే రాళ్ళు మన దగ్గర చాలా తక్కువ. ఏది నిజమైన కవిత్వం అన్నది తూచడానికి కవిత్వ తత్వ విచారం అన్నదే ముందు ఇది చేసింది. ఒక కవిని సర్వతోముఖంగా పరిశీలించి చెప్పడం అన్నది రాళ్లపల్లి అంతకృష్ణరం గారి వేమన వ్యాసాల్లో వచ్చింది. ఇవి నేను అధ్యయనం చేసుకున్నాను. అసలు నేను సాహిత్య చరిత్ర రాయడానికి, సాహిత్య పరిశోధనలు మొదలెట్టడానికి కారణం చెప్తాను. నేను అభ్యుదయ రచయితగా ఉన్న తర్వాత జర్నలిస్టుగా పనిచేశాను, వారపత్రికల్లో పనిచేశాను, దినపత్రికల్లో పనిచేయబోతున్నప్పుడు ఒక రాని దినపత్రికలో నాకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ యజమాని, ఆ సంపాదకుడు రోజు నేను వెళ్ళి ఆయన్ని ప్రాణాలు తీస్తూ ఉంటే నా బాధపడలేక నన్ను సినిమా కంపెనీలో పెట్టాడు. అందుకు సినిమాల్లో చేరాను. సినిమాల్లో చేరినప్పుడు కూడా సినిమా కథలు ఎలా రాస్తారు అన్నది చదువుకున్నాను కాబట్టి సరిపోయింది. ఒకనాడు నేను పనిచేస్తున్న కంపెనీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీకి కేవీ రెడ్డి గారు వచ్చారు. కేవీ రెడ్డి గారు వస్తున్నప్పుడు కేవీ రెడ్డి గారితో మాట్లాడుతూ, రెడ్డి గారు మీరు భక్త పోతన తీశారు, యోగి వేమన తీశారు, కవి తిక్కన తీయకూడదా అని.
అందులో కథే ఉందబ్బా అన్నాడు. సరిగ్గా అప్పటికప్పుడు ఆయన కథ చెప్పాలి కాబట్టి, కవితెక్కన్ గారు చాలా గొప్పవాడండి, భారతం రాశాడు, దాన్ని ఏమో 15 పర్వాలు పూర్తి చేశాడు, ఆ తర్వాత కటకతిక్కన్ ఉన్నాడు, కటకతిక్కన్ అను చాలా యుద్ధాలు చేశాడు, ఇవన్నీ ఇందులో ఆడవాళ్ళకి పట్టేది ఏముందప్పా అన్నాడు. సినిమా కథ ఆడవాళ్ళకి పట్టారు, వాళ్ళు డబ్బిస్తారు. అసలు కవితెక్కన్ గారి కథ ఏమిటో నాకు తెలియదు, తీస్తే బాగుంటుంది అని అనుకున్నాను, కానీ కథ చెప్పంటే ఈ లోపల ఎవరో వచ్చారు, సరే నేను మీకు కథ చెప్తానండి, ఒకనాడు ఇప్పుడు అన్నాను, చాలా బోల్డ్ కథ ఉందని ఆకాశ పురాణం చెప్పేసి తిక్కన గారి మీద చదవటం మొదలెట్టాను. ఒక విధంగా మీరు తిక్కన అనగానే నాకు జ్ఞాపకం వచ్చింది, ఆధునిక కవులకు ఒక విధంగా ప్రేరణ కల్పించినటువంటి కవిత్రయాన్ని పేర్కొనండి అని శ్రీశ్రీ గారిని అడిగినప్పుడు, తిక్కన, వేమన, గురజాడ మాకు కవిత్ర ఏంటంటే ఆయన చెప్పారు. అదే దృక్పథం మీకు కూడా ఉందని అనుకుంటుంది. కానీ శ్రీశ్రీతో ఒక చిన్న సవరణ చేయాలి. శ్రీశ్రీ మొట్టమొదట మా గోత్రం ఇది అని ప్రవర ఋషుల పేర్లు వేరే చెప్పాడు. నారాయణ బాబు తన ప్రవర చెబుతూ వేరే ఋషుల పేర్లు చెప్పాడు. కానీ అభ్యుదయ సాహిత్యం వేళ్ళు అనుకున్న తర్వాత, విప్లవ పంథాన్ని సంతరించుకున్న తర్వాత, దాని మీద పయనిస్తున్న తర్వాత శ్రీశ్రీ తిక్కన వేమన గురదాడ అన్నాడు. శ్రీశ్రీ సూత్రప్రాయంగా అన్న మాటకి నేను కారణాలు చేస్తూ చాలా వ్యాసాలు రాశాను. తిక్కన మొట్టమొదటి తెలుగు కవుల్లోనూ నా దేశం కోసం నేను రాస్తున్నానన్నాడు. ఆంధ్రావళి తల్లి మొట్టమొదటి జనం అన్నది మాట వచ్చింది తిక్కన గారి నోటట. మిగతా కవులందరూ వాళ్ళ పోషకుల కోసం రాసిన వాళ్ళు. అభ్యుదయపరం అన్నది మన పాత కావ్యాల దగ్గర నుంచి ఉంది, ఇవాళ మీకు కొత్త దృక్పథం కాదని చాలామంది అంటూ ఉంటే అది చెప్పాను. ఏమిటంటే అభ్యుదయ పరంపర అభివృద్ధిగా నాయనర్పం పోను కావ్యం వరకు కథాక్రమం పెట్టిదని నా అని రాస్తారు, ఇది అభ్యుదయం కాకపోతే మరేమిటి అన్నాడు. నేను చెప్పా, అయ్యా మీరు ఆ ఒక్క మాట తీసుకున్నారు, దాని ముందు వెనకాల చూడలేదు, దానికి ముందు సష్యంతాలు ఉంటాయి, ఆ సష్యంతాల్లో ఇలాంటి వాడికి అలాంటి వాడికి అలాంటి వాడికి అభ్యుదయం అన్నాడు కదా, తప్పించి జనానికి అభ్యుదయం అని చెప్పలేదు, తనకు అభ్యుదయం అని చెప్పలేదు, పోషకుడికి అభ్యుదయమే. అది మనం కావాల్సింది జనమంతటినీ తీసుకోవాలి. జనమంతటినీ తీసుకున్న వాళ్ళు తిక్కన గారు, జనమంతటినీ తీసుకున్నవాడు వేమన గారు. ఇక్కడ మాకు ఒక అనుమానం, సంప్రదాయం మీద తిరుగుబాటు కానివ్వండి, లేకపోతే భాష మీద తిరుగుబాటు కానివ్వండి, భావం మీద తిరుగుబాటు కానివ్వండి, మరి ప్రాచీన కాలంలో శివకవులు ప్రసిద్ధి చెందారు చేశారు ఇప్పుడు, మరి మీకు శివకవులు ఆదర్శం కావాలి కానీ తిక్కన ఎలా ఆదర్శం? అప్పటికి శివకవుల మీద నేను చదవలేదు, మీకు చెప్తున్నాను కదా నా పరిశోధన ఎక్కడ మొదలైందంటే తిక్కన గారి మీద జీవితాన్ని రాస్తే బాగుంటుంది, సినిమా తీస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు తిక్కన గారిని చదివాను. తిక్కన గారిని చదవడానికి నిర్వచనోత్తర రామాయణం చదివాను. అందులో ఆయన తన వంశం గురించి చెప్పుకున్నాడు, తండ్రి గురించి చెప్పుకున్నాడు. తిక్కన గారికి కేతన అంకితం ఇచ్చాడు, మిత్రుడు అంకితం ఇచ్చాడు చేశాడు. దశకుమార చరిత్ర, దశకుమార చరిత్రలో తిక్కన గారి వంశం అంతా వర్ణించాడు. జీవితాన్ని తీసుకోవాలి కదా, ఆ తర్వాత కగ్గతిక్కన కవితిక్కన ఒకళ్ళే అని చాలామంది భ్రమశివిగా ఉంటారు, వీళ్ళు వేరు, వాళ్ళు పినతండ్రి పెత్తండ్రి పిల్లలు అని. కగ్గతిక్కన జీవితం ఎక్కడికి తీసుకోవాలంటే కాటంరాజు కథకు వెళ్ళాలి. కాటంరాజు కథకు వెళ్ళిన తర్వాత అదో కలిగింది. నా రీసెర్చ్ అంతా ఎలా జరిగిందంటే, ఏ పుస్తకమైనా తీసుకుంటే దానిలో అధోజ్ఞాపకల్లో ఏదైనా ఇంకో పుస్తకం పేరిస్తే ఆ పుస్తకం అంతా చదవడం. పరిశోధకుడుగా మీరు తిక్కన జీవితానికి సంబంధించిన వివరాలను గురించి సేకరించారు, ఈ కావ్యాలను అన్నింటినీ పరిశోధించి తిక్కన జీవితాన్ని తెలుగు వారికి అందించడానికి ప్రయత్నం చేశారు. అయితే తిక్కనలో మీకు స్ఫూర్తినిచ్చింది అతని జీవితమా, లేక అతని ప్రయోగమా, లేక అతని భాష, లేక అతని దర్శనమా? జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. జీవితంలో భాష ఉంటుంది, స్ఫూర్తి ఉంటుంది, ప్రయోగం ఉంటుంది, మొత్తం ఆయన దృక్పథం పూర్తి. కవిత్వం పట్ల అతని ఆశయాలు ఏమిటి, ఆయన దృక్పథం ఏమిటి, తను ఒక సిద్ధాంతాన్ని నమ్మినవాడు, శివకేశవులకి వేదాలు అప్పని తొలగించి హరిహరనాథ తత్వాన్ని గుర్తించినవాడు. అప్పటికి మనకు వచ్చినటువంటి ఇదేమిటంటే, తిక్కన గారి కాలానికి తెలుగుదేశంలో జైనం ఉంది, బౌద్ధం ఉంది, వీరశైవం వచ్చింది. వీరశైవం అన్నది వైష్ణవం కూడా వస్తుంది. వీరశైవం ఏమిటొచ్చిందంటే జైన బౌద్ధాల మీద వ్యతిరేకవాదానికి వచ్చింది. ఎందుకంటే జైనం బౌద్ధం ఒకప్పుడు కులరహితమైనటువంటి మతాలు, కులాలు ఏమోనూ వచ్చి ఈ కాలుష్యం జైనానికి వచ్చి పడింది,
జైన బౌద్ధానికి వచ్చి పడింది. జైన శూద్రుడు మామూలుగా హిందూ శూద్రుడి కన్నా ఏమీ మెరుగులో లేడు. కర్మకాండని ముందు వ్యతిరేకించినటువంటి బౌద్ధం కానీ జైనం కానీ కర్మకాండలు వాళ్ళు ఆలోచించి ఇది చేయడం మొదలెట్టారు. వీటి మీద తిరుగుబాటు కింద వీరశైవం వచ్చింది. వీరశైవం వాళ్ళు లోకాయుత మతాన్ని పూర్తిగా ఇది ఒప్పుకున్నవాళ్ళు. తద్దినాలు పెట్టక్కర్లేదు, కర్మలు చేయక్కర్లేదు, కులాలు లేవు, ఆడ మగ రెండే తేడాలు. అందులో కూడా వీళ్ళు భక్తులయ్యి శివభక్తులైతే పెళ్ళాం శివభక్తురాలయ్యి, మొగుడు శివభక్తుడు కాకపోతే పెళ్ళాం ఏమో మొగుడేమో విడాకులు ఇవ్వచ్చు అని పండితారాధ్యులు శివతస్వరంలో రాశాడు. అంటే జీవిత విధానాన్ని వాళ్ళు నిర్దేశించారు శివకోలు. ఆ శివకోలు నిర్దేశించినటువంటి జీవిత విధానం పూర్తిగా ఒక అభ్యుదయ దృక్పథంలో ఉంది. మత ప్రచారం కోసం మతమే కవిత్వం అని భావించి రచించిన శివకోలు కంటే హరిహరాద్వైతాన్ని ఆశ్వాసాంత పద్యాల వరకే పరిమితం చేసి కవిత్వాన్ని కవిత్వాన్ని జీవితానికి ఒక ఉపదేశాన్ని ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో రచించిన తెక్కన మెరుగన అభిప్రాయం కాదు. మెరుగని కాదు, ఆయన తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి? ఆయన తీసుకున్నది భారతం, భారత కథ చెప్పాలి. భారత కథలో చెబుతున్నప్పుడు కూడా తన అభిప్రాయాలు కావాల్సిన దాన్ని పెంచాడు. కొన్ని చోట్ల కుదించాడు. మా మూల భారతంలోనూ లేనివి కొన్ని యాక్ట్ చేశాడు తన నిత్య జీవితంలో. భీముడు మల్ల యుద్ధం చేస్తున్నప్పుడు తెలుగువాడు యుద్ధం చేసినట్టే ఉంటుంది, కానీ సంస్కృత భారతంలో ఉన్న భీముడులా కనబడ్డు. తిక్కనలో ఉన్న గొప్పతనం అంటే నాటకీయత. ఆ నాటకీయత ప్రకారం తను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మహాభారతం మొదలైంది. తిక్కన నవ్వినా, యుద్ధం చేసినా, మాట్లాడినా, రాజనీతి ప్రదర్శించిన అంత తెలుగుదనం పూర్తిగా ఉపయోగించిందని. తెలుగుదనం పూర్తిగా ఉంది, ఎందుకంటే సజీవ భాషలో రాశాడు ఆయన. తిక్కన తరువాత మీరు వేమనను మీరు బాగా అభిమానించారు. ఇప్పుడు తిక్కన ఎక్కడ వదిలిపెట్టాడో వేమన అక్కడ తీసుకున్నాడు. వేమన వాదాన్ని వేదంలాగా మీరు వ్యాఖ్యానించుకున్నారు. ఇప్పుడు అది మీరు ప్రచురించినటువంటి యువభారతి వాళ్ళు ప్రచురించినటువంటి ఒక పుస్తకంలో 40 వేమన పద్యాలు తీసుకొని 400 పద్యాలు అందులో కలిపి ఇది చేశారు. తిక్కన గారు సజీవ భాష తీసుకున్నారన్నది ఎందుకు చెప్పానంటే, పేరు చెప్పను కానీ ఒక ప్రసిద్ధ సాహితీ వ్యక్తి, సుమారు 40 ఏళ్ల పాటు సాహిత్య రంగంలో పనిచేసిన అతను, చాలా పెద్ద పదవుల్లో ఉన్నతను. ఒకనాడు 10-15 మంది సాహితీ పరులు అంతా ఒక కమిటీ మీటింగ్లో కూర్చున్నప్పుడు, అల్పాహారాలు చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. ఆరుద్ర గారు, నాకు నన్నయ్య భారతం చదివితే అర్థం అయిపోతుంది, తిక్కన భారతం చదివితే అర్థం కాదు, ఎందుకు అని. అనేసరికి అందరూ ఆలోచిస్తున్నారు మా మాట ఎలా చెప్తే సమాధానం ఎలా చెప్తానని. ఒక్క ముక్కలో చెప్పమంటారా అని అడిగాను. చెప్పండి అన్నాడు. మీ జిల్లా భాషలో రాశాడు కాబట్టి మీకు అర్థం కాదన్నాను. ఎందుకంటే ఆయన రాసిన పద్ధతి ఏమిటని అంటుంటే, సజీవ భాష ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. కొన్ని మాటలు ప్రచారంలోంచి పోతాయి, అర్థం కానివి కొన్ని ఉంటాయి. కానీ ఏనాడో చదువుకునేవాడికి మనం అర్థం కావాలని ఈనాడు మనం కృతక భాష చేయడం లేదు. వేమన చేసింది ఏమిటంటే గ్రామీణ భాషలోంచి రాశాడు. వేమన రాజు కాదు, రైతు. ఒరుల కొరకు భూమి నొరసడి వారును అవనిపతికి వశ్యులైన వారు, పాల వంటి వారు పన్ను వెట్టడి వారు అని చెప్పాడు ఆయన. కాపు వారలు వాకెరుగరు వేమ అన్నాడు. వీళ్ళు పన్నులు పెట్టేవాళ్ళు, కార్మికులు అన్నది మొట్టమొదటి దృక్పథం అంతా వేమనలో వచ్చింది. వేమన చదువుకున్నది ఇంత అంతా కాదు. కులార్నవ తంత్రం తంత్రశాస్త్రంలోని శ్లోకాలకి అనువాదం ఉంది, అదే అనువాదంలా కనిపించదు. పుట్ట మీద కొట్ట భుజగంబు చచ్చున విశ్వదాభిరామ, ఇది కులార్నవ తంత్రంలో ఉన్నది. వేద విద్యలల్లో వేషల వంటివి అన్నది కులార్నవ తంత్రంలో ఉంది, అది అనువాదంలా చేయడు. మీకు ఒక్కటి చెప్తాను, మీకు కాళిదాసు శ్లోకం ఇది ఉంది కదా, కవీశ ప్రార్థి. చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి. మంద కవీశ ప్రార్థి, అది అనువాదం చేస్తున్నప్పుడు, టింగణాలు బలిసి నింగికి ఎగబాకి, వామనుడు అన్నదాన్ని టింగణ అంటారు. ఆ టింగణ అన్న మాట వామనకి ట్రాన్స్లేట్ చేశాడు అన్న సంగతి మనకు తెలియదు. అది చెప్పడంలో ఏమిటంటే, తెలుగు మాట వాడి ప్రచారంలో ఉన్నది వాడడం వల్ల అది అనువాదంలా కనిపించదు. కానీ వేమంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, కొండ కుదరమన్న, కొండ భాండమన్న,
ఉప్పు లవణం అన్న ఒకటి ఒకటి కాదే, భాషలు ఇంతే, భాష భాష వేరు కానీ భావంబో ఒకటి. విశ్వరామ విరామ వినరు.